అభిమానులు ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు. అలాగే విజయవాడ నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంట్ లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అని ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు. వాళ్ళందరూ మనోభావాలు కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా. ఊరిని మీరు అడగంగానే మీకు ఏదో టీఆర్పీ రేట్లింగ్ కోసం నేను ఇచ్చేయటం కాదు కదా. సార్, వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం పట్ల కూడా అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా. అవును, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ప్రధానమంత్రి గారికి కలవలేదా? కలిసాడా కలవలేదా? ఆయన బీజేపీ, కాంగ్రెస్. మొన్న అమిత్ షా గారిని కలిశారా లేదా? కలిశారు కదా. అది తప్ప. ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారు నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, మా తాతగారు వాళ్ళ నాన్నగారు టైం నుంచి. కొండపల్లి ఎలక్షన్ వచ్చింది, అధినేత ఆదరించాడు. 3 రోజులు కూర్చున్నాడు వెళ్ళి, నా మీద కుర్చీలు, నా మీద కాదు జనరల్గా కుర్చీలు ఇస్తారా, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు. అయినా ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు, నా పార్టీకి నేను కష్టపడ్డాను. అంతేగాని అక్కడ ఏం పాలసీ డిబేట్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు మీకు అదే చెప్పేది, రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశాడా లేదా? వెళ్ళి హోంమంత్రి గారిని కలిశాడా లేదా? రాష్ట్రపతి గారిని కలిశాడా లేదా? వస్తే అది తప్ప ఎట్లా అవుతుంది? అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం. అది అర్థమైందా? దట్ ఈజ్ మంచి సాంప్రదాయం కూడా. నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు, అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం, నా భావన. అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలుస్తారు, అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు, వాళ్ళు బీజేపీలో ఉంటారు, వీళ్ళు వేరే పార్టీలు ఉంటారు. ఇవన్నీ మామూలే. అవన్నీ మీరు ముందు మీడియా మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు. అర్థమైందా? అది మీడియాకి చాలా బాధ్యత ఉంది. అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు? అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా. చలో.